మహేష్ బాబు రెండో ట్రెండ్ చిత్రం మహర్షి మహేష్ బాబు ఇప్పటికీ తీసిన సినిమాలు ఇరవై ఐదు అయితేనే ప్రతి చిత్రం ఒక ట్రెండ్ సృష్టిస్తుంది మురారి చిత్రం అందరూ చూసే ఉంటారు తెలుగు ప్రజల ఇళ్లల్లో ఎక్కడ వివాహం జరుగుతున్నా ఆ వివాహ వేడుకల్లో అలనాటి రామచంద్రుని కన్నింట చాటి ఆ పలనాటి బాలచంద్రుని కన్నా అన్నిట మేటి అంటూ పాడిన పాట వినకుండా వేడుకలు జరగవు అంటే ఎప్పటికీ నిలిచిపోయే సన్నివేశం ఆ తరువాత నేరస్తుల నియంత్రలో పోలీసుల పాత్రపై చిత్రీకరించిన పోకిరి చిత్రం మహానగరాల్లో జరుగుతున్న నేర ప్రవృత్తిని రాజకీయ నేతలు వాడుకుంటున్న తీరుపై చిత్రీకరించిన బిజినెస్ మ్యాన్ వంటి చిత్రాలు ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు ఉన్న గ్రామాన్ని వదిలి విదేశీ మోజులో దేశం వదిలి వెళ్ళిన వాళ్ళకి పుట్టిన గడ్డపై మమకారం పెంచేలా తీసిన చిత్రం శ్రీమంతుడు యూత్లో ట్రెండ్ సృష్టించింది బైకులపై జై జై అంటూ పరుగులు తీయాలనుకునే యువతలో సైకిల్పై మోజును పెంచింది శ్రీమంతుడు చిత్రం తర్వాత యూత్లో సైకిల్ వినియోగం పెరిగిందనేందుకు సైకిల్ షాపుల్లో పెరిగిన సేల్స్ నిదర్శనం తాజాగా ఇప్పుడు మరో ట్రెండ్ అదేనండి వ్యవసాయంపై ఆసక్తిని పెంచాలనే నేపథ్యంలో చిత్రీకరించిన చిత్రం మహర్షి మహేష్ ఇరవై ఐదవ చిత్రం మహర్షి మే తొమ్మిదిన విడుదలయ్యింది రైతు గొప్పతనాన్ని చిత్రంలో చూపించారు దేశానికి అన్నం పెట్టే రైతుకు ఏదైనా జరిగితే చూపించాల్సింది జాలి కాదు రైతుకు గౌరవం కాపాడేలా ఏదైనా చేయాలనే సందేశం అందరూ చదువులు విదేశాలు ఉద్యోగాల పేరుతో ఊరొదిలి వెళ్లడం కాదు అందరికీ అన్నం పెట్టే వ్యవసాయం కూడా ఉద్యోగం వంటిదే అనే ఆలోచన గౌరవం పెంచాలన్న అంశం ఆధారంగా మహర్షి సినిమా సన్నివేశాలు ఇప్పుడు యూత్లో క్రొత్త ట్రెండ్ సృష్టిస్తుందని ఆశిద్దాం ఉద్యోగులు సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఖాళీ దొరికే వీకెండ్ సమయాల్లో పార్టీలకు కాకుండా వ్యవసాయం చేయాలనే పాయింట్ను దర్శకుడు చిత్రంలో టచ్ చేశారు ఇప్పుడు యూత్లో ఈ పాయింట్ కనెక్ట్ అయ్యింది వీకెండ్ వ్యవసాయంపై పలువురికి ఆసక్తి కలిగింది వీకెండ్ వ్యవసాయ పనుల్లో తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు ఇలా వీకెండ్ వ్యవసాయం చేస్తూ తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వారిలో నిర్మాత మధురా శ్రీధర్ కూడా ఉన్నారు మధురా శ్రీధర్తో పాటు అమిత్ సజానే వ్యవసాయం చేస్తూ పెట్టిన పోస్టర్కు మహేష్ రిప్లై ఇచ్చారు పరీక్ష ఏదైనా ఇంటర్ ఫలితాల్లో ఘన విజయం ఎప్పుడు శ్రీ గౌతమిదే మార్కులైనా ర్యాంకులైనా గ్రేడులైనా ఫలితాల సాధనలో క్షీరాల శ్రీ గౌతమి విద్యార్థులదే అగ్రస్థానం జూనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాల్లో పదిహేడు మంది బైపీసీలో ఇద్దరు మొత్తం పంతొమ్మిది మంది పదికి పది పాయింట్లు సాధించారు సీనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాల్లో పద్నాలుగు మంది బైపీసీలో ఒకరు మొత్తం పదిహేను మంది పదికి పది పాయింట్లతో శ్రీ గౌతమిదే అగ్రస్థానం శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చర్చి రోడ్ చీరాల సెల్ నైన్ ట్రిపుల్ జీరో ఎయిట్ జీరో ఎయిట్ వన్ నైన్ డైరెక్టర్ తాడివలస దేవరాజు ఎంబీఏ బిఎల్ రెండు వేల పంతొమ్మిది ఇంటర్ ఫలితాలలో చీరాల శ్రీ మేధావి ప్రభంజనం జూనియర్ ఇంటర్ లో స్టేట్ ఫాస్ట్ పదికి పది సాధించిన వారు ఇరవై నాలుగు మంది తొమ్మిది పాయింట్ ఐదు జీపీఏకి పైగా యాభై మూడు మంది తొమ్మిది జిపిఏకి పైగా ఎనభై ఏడు మంది ఎనిమిది జీపీఏకి పైగా నూట నలభై ఏడు మంది మొత్తం అన్ని సబ్జెక్టుల్లో ఐదు వందల యాభై మూడు ఏ వన్ గ్రేడ్లతో శ్రీ మేధావి విజయ గర్జన జీనియర్ ఇంటర్ లో స్టేట్ ఫాస్ట్ పదికి పది జీపీఏ సాధించిన వారు పదిహేడు మంది తొమ్మిది పాయింట్ ఐదు జీపీ ఏకి పైగా ముప్పై ఒక్క మంది తొమ్మిది జీపీఏకి పైగా యాభై నాలుగు మంది ఎనిమిది జిపిఏకి పైగా నూట మూడు మంది అన్ని సబ్జెక్టుల్లో నాలుగు వందల ముప్పై తొమ్మిది ఏ వన్ గ్రేడ్లతో